హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ గార్డెన్. నా పేరు వాణి. ఈరోజు నేను కొత్తగా రిపోర్టింగ్ చేసిన వాటర్ లిలీస్ చూపెడుతున్నాను అనమాట. ఇది ఎందుకు చూపెడుతున్నానంటే, ఇది వరకటి కంటే కొద్దిగా డిఫరెంట్గా నేను పాటింగ్ మీడియా తయారు చేశాను అనమాట. ఎట్లాగంటే, ఇది వరకు ఆవు పేడ కానీ లేదంటే ఏదైనా సరే పశువులు ఎరువు కానీ గొర్రె పెంట కానీ మనం ఈ మొక్కలకు కూడా వాటర్ లిలీస్ కానీ లోటస్ పాటింగ్ సాయిల్కి కలపవచ్చు. మనం ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ తీసుకుని దానికి ఏ పశువుల ఎరువైనా కలపవచ్చు, కానీ అది మినిమం 6 నెలల పైన పాదై ఉండాలి. మనకి అది ఎంత పాదో మనకు తెలియదు. అది కొంత ఎఫెక్ట్ చేసింది లాస్ట్ టైము. అంచేత ఈసారి ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ వెర్మి కంపోస్ట్ తీసుకుని వెర్మి కంపోస్టు ఇంచుమించుగా ఒక 2-3 కేజీలు ప్రతి టబ్లోనూ వేసుకున్నాను అన్నమాట. తరువాత దానికి మిగతాదంతా మట్టి కలిపాను. అంటే అడుగును వెర్మి కంపోస్ట్ వేసి పైన మట్టి కలిపి అది కొద్దిగా కింద వెర్మి కంపోస్ట్ కూడా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు చేసి అప్పుడు మనం మొక్కని ప్లాంట్ చేసుకుంటే కనుక మనకి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయనిపించింది అన్నమాట. వెర్మి కంపోస్ట్ అయితే ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయింది కాబట్టి మనకి మొక్కకి ఏ రకమైన ప్రాబ్లము ఉండదన్నమాట. మనం మట్టికి ఎర్రమట్టి అయినా నల్లమట్టి అయినా తీసుకోండి, దానికి వెర్మి కంపోస్ట్ కలిపి ఇట్లాగా ఒక టబ్కి కనుక ఎత్తి పెట్టుకుని వాటర్ కూడా కలిపి ఉంచుకుని ఆ నెక్స్ట్ డే ప్లాంట్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇట్లాగా వెర్మి కంపోస్ట్ కింద ఒక లేయర్ వేసి ఆ పైన వెర్మి కంపోస్టు మట్టి కలిపిన మిశ్రమాన్ని తడిగా ఉన్న మిశ్రమాన్ని కనుక మనం వేసుకున్నట్టయితే మనకి వెర్మి కంపోస్ట్ లేవకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ కింద ఒక లేయర్లాగా వెర్మి కంపోస్ట్ 2-3 ఇంచెస్ వేసి పైన మిగతాది ఒక 4-5 ఇంచెస్ ఎర్రమట్టి వేశానన్నమాట. వేసి నెమ్మదిగా కొద్దిగా కింద వెర్మి కంపోస్ట్ దీనికి కలిసేటట్టు కలిపి తర్వాత కొద్దిగా వాటర్ పోసి కలిపి దాంట్లో ఈ మొక్కను తీసుకొచ్చి ప్లాంట్ చేశానన్నమాట. అలాగే తర్వాత నెమ్మదిగా నీళ్లు నింపాలి. నీళ్ళు నెమ్మదిగా నింపడం వల్ల మొక్క పైకి తేలకుండా ఉంటుంది. అట్లాగే పైన రూట్ సిస్టము కొద్దిగా కిందకెళ్ళి పైన ఆ క్రౌన్ లాంటి భాగము పైకి వచ్చేటట్టు చూసుకుని మనం నాటుకోవాలన్నమాట. తరువాత మీ దగ్గర ఇసుక ఉంటే కనుక పైన మట్టి మీద ఇసుక ఒక లేయర్ కింద ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 2-3 గుప్పుళ్ళు నెమ్మదిగా పరిచినా కూడా మనకి ఆల్గే అంటే నాచు ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లేదా మట్టి కూడా బురద అవ్వకుండా క్లీన్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అన్నమాట వాటరు. ఇదొకటి ట్రై చేయండి. ఫస్ట్ కింద లేయరు వెర్మి కంపోస్ట్ వేయండి, తర్వాత లేయరు ఒక 2 ఇంచెస్ వెర్మి కంపోస్ట్ వేస్తే, తర్వాత లేయరు ఒక 5-6 ఇంచెస్ మట్టి కొద్దిగా కంపోస్ట్ కలిపింది వేయండి. వేసి ఆ పైన ఇసుక కూడా నెమ్మదిగా కొద్దిగా 2-3 గుప్పిళ్ళు జల్లితే కనుక మనకి ఎక్కువ నాచు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ పాప పేరు వినూత్న. తను గార్డెన్ చూడటానికి వచ్చింది. తనకు చాలా ఇష్టం అంట మొక్కలంటే. అసలు చాలా ఇంట్రెస్ట్గా చూసిందనమాట. మేము చాలాసేపు పడుతుంది కదా ఈ మొక్కలన్నీ నాటడానికి. చాలా ఇంట్రెస్ట్గా చూసింది. తను కూడా 2 మొక్కలు నాటింది. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.